కాకతీయ ఐలమ్మ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆమె విగ్రహానికి నివాళులు అర్పించారు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జక్కి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమె భూస్వాముల దోపిడీలపై తిరగబడిన వీరనారి అని, భూస్వాముల ఆగడాలను ధిక్కరించిన ధీర మహిళ అని పేర్కొన్నారు. అణగారిన ప్రజల రైతాంగం కోసం ఉద్యమించిన వీరనారి అని అన్నారు. చరిత్రలో వీరోచిత గాథకి ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అర్చన శివకుమార్, మెట్టయ్య, దుర్గా ప్రసాద్, కనకయ్య, రజక సంఘం వారు, తెరాస నాయకులు పాల్గొన్నారు. గొప్ప వీరనారి.